ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సహకారంతో రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నామని కడప జిల్లా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేశ్వరరాజు అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేశ్వరరాజు మాట్లాడుతూ, రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్దితో మరియు రాయచోటి ప్రజల కల నెరవేరుతుందని అన్నారు. రాయచోటి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులంతా కృషి చేస్తున్నామని అన్నారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కాకూడదని అన్నారు. నిత్యం రాయచోటి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్లు ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు. రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంతకుముందు 50 బెడ్ హాస్పిటల్ ఉంది, ఇప్పుడు 100 బెడ్ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేస్తున్నాం. మన గౌరవనీయులైన చీఫ్ శ్రీకాంత్ రెడ్డి గారి సహకారంతో, మన ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారి సహకారంతో మన రాయచోటి వాసుల కూడా సహకారం కాబోతోంది. దీనికి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ ప్రాసెస్లో కొద్దిగా చిన్న చిన్న సమస్యలు, ఎందుకంటే కాంట్రాక్టర్స్ వర్క్ చేస్తున్నారు, ఎంతో పెద్ద పెద్ద చిన్న చిన్న సమస్యలు వస్తుంటే ఏమన్నా ఈ ఇన్కన్వీనియన్స్ కొద్ది రోజులు దీన్ని భరించుకుంటూ మనం 100 పడకల ఆసుపత్రి బాగా కట్టి మన డాక్టర్స్ అంతా టీమ్ డాక్టర్స్ బాగున్నారు, మంచి వైద్యం అందిస్తాము. మనకు దీంతోపాటు ట్రామా కేర్ అయితే ఏమి, బ్లడ్ బ్యాంక్ సౌకర్యం అయితే ఏమి, మంచి ఎక్స్రే ఫెసిలిటీస్, ఇదంతా ఫెసిలిటీస్ ఇలా పెరుగుతాయి. ఇదంతా మన ప్రాంతవాసుల చిరకాల కోరిక. ఈ కోరిక నెరవేరుతుంది. దీంతోపాటు మనము